సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణం శ్రీ విఘ్నేశ్వర ప్రార్థనం వాగీ సాధ్య సుమనసర్వధానముపక్రమే కృతా నృతృత్యు స్తం నమామి గజాననం సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిశ్రేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థి అయి విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సంతుష్టిని చేసి స్థానికులైన సౌనకాది ఋషులాయనను పరివేష్టించిన వారై సకల పురాణగాధకని సూతముని కరికల్మష నాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయు అని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మునిచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగాగ్ని కవసరమైన ద్రవ్యార్థి అయిన మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదల నందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగాన్ని ఎంత మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీక మాస అత్యంత కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైనదని తద్రవతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకంతటికి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం మే విధంగా అయింది అని అడుగగా మునిజన వరిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞాన హో హాసమును చేస్తూ ఇలా ప్రవచించాడు వశిష్ట ప్రవచనము జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్య ప్రధానమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయినా కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీ వడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాల నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా సర్వపాప హరంపుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆరంభించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది పాపి కూప తటాకాది సమస్త సజ్జలాశయాలలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్త ధ్యానాథ్యుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అగమర్షణ మంత్రజపంతో బొటనివ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోసిళ్ళ నీళ్లను గట్టు మీదకు జిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్టు కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణమంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీ చందనంతో పన్నెండు ఊర్ధ పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తర్వాయిని ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ సభక్తిగా షోడసోపచారాలతోనూ పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణమందు సభక్తిగా పఠనము కానీ శ్రవణము కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వ దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ వైష్ణవాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష భోజ్యాదులు నివేదించి శుద్ధ వాకులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనకరాజ తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడైన అసి అసూయ రహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నితో ఆహుతి అయిపోతాయి ప్రథమాధ్యాయ సమాప్త ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము వశిష్ఠ ఉవాచ హే జనకర మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవారం వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులు నాచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభుక్తము నక్తము ఆయాచితము స్నానము తిలదానము మొదటిది ఉపవాసము శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనమంతరము అనంతరమున తులసీ తీర్థం మాత్రమే సేవించాలి రెండవది ఏకభుక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజ భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి నక్తము మూడవది నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమును కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి నాలుగవది అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ఆయాచితము ఐదవది స్నానము పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును ఆరవది తిలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లు అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభిపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్ష వాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురీ కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది పుష్టిగానో అందంగానో అత్యంత విలాసంగానో ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కామకురాలుగానూ చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగా జొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పర్యత పర్యత్యధించడం వలన తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనాడు ఆమె యొక్క విటులతో ఒకడు విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకో కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్ర ముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోతి చంపివేసి ఆ శవాన్ని తాను మోసుకపోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె ఆమెకామె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామల ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రిత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలిగింది శరీరంలో రక్తం పలచబడడంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమాని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేను పుల్లు పడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటులు రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమె ఆమెను అసహించుకోసాగారు తుదకు అక్రమవతులకే కానీ సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకు ఇంత ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖ వ్రణాలతో నడివీదిన పడి మరణించింది కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతల జీవిని పాస చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు యముడు ఆమెను దుర్భరమైన శిక్షల ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు ద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషుల నాలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను ప్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదిలో గదులలో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బంధించాడు సీసమునుగాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకంలో కొమిలిపోసాగారు నరకానుభవంతో నరకానుభవం తరువాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కలింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందు అందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివ అభిషేకాదలను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారాని స్వీకారానికి సిద్ధపడి ఇంటి బ బయలులో బలిని విడిచి పెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక ఫస్తు పడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపు అని కుయ్యి పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడడాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామంతో కండ్లు మూసుకుపోయి జరత్వానికి ఒడిగట్టి భర్తృ హత్యకు వర్ణ సంకారానికి సంకారానికి కారకురాలై పతితను అయ్యాను ఆయా పాపాలు కనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదహైదవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ జన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విషదపరచమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని సునకమ ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషం వేళ వరకు పస్తుపడి ఉండి నా చే విడువబడిన బలి భక్షణమును చేయుట వలనే ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినది అని చెప్పాడు ఆ పైన జాగిలము కరుణామయుడువైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమెలా సిద్ధించును ఆనతనీయము అని కోరి కోరిన మీదట దయాలువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిని అయి ప్రకాశమాన మానహర వస్త్ర విభూషితై పితృదేవత సమన్వితై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయముగా నిశ్రే నిశ్రేయ సదాయైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయ అధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణం సమాప్తము